సమాజంలో స్పందించే హృదయాలు ఉన్నంత వరకు ఏ ఒక్కరూ అనాథ కాదు. ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడిన వారు ఎందరో సేవాగుణం కలిగిన వారి సేవలను అందుకుంటూ మరుజన్మ పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఓ స్వచ్ఛంద సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతోంది. ఏ ఒక్కరూ అనాథగా స్వర్గస్థులు కాకూడదని, అటువంటి వారికి మేమున్నామంటూ ముందుకు వస్తుంది సురక్ష టీం. మండపేటలో ఓ అనాథ వృద్ధ దంపతులు ఎప్పటినుంచో యాచిస్తూ జీవనం సాగిస్తున్నారు. హఠాత్తుగా ఆయన భార్య ఒంటరిని చేసి ఆ భర్త కన్ను మూశారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ అభాగ్యురాలు కంటతడి పెట్టి రోధిస్తోంది. ఈ పరిస్థితిని గమనించిన స్థానిక రిపోర్టర్ ప్రసాద్ వెంటనే ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసి విషయం తెలిపారు. దీంతో ఆయన సురక్షా టీంకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే సురక్షా టీం అక్కడికి చేరుకుని కన్నబిడ్డల కంటే ఎక్కువగా చనిపోయిన ఆ వృద్ధుడి అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. సురక్షా సభ్యులు సిహెచ్ కుమార్ స్వామి, వై ఆనంద్ కుమార్, జి కాశీ, సిహెచ్ సురేష్, జె నరేంద్ర, ప్రవళిక ఫౌండేషన్, నాని తదితరులు మున్సిపల్ సిబ్బందితో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువెళ్లి దగ్గరుండి దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ యువకులు చేస్తున్న సేవలను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.